రాబోయే ఎన్నికలకు రాష్ట్రంలో మారనున్న రాజకీయ సమీకరణలకు బత్వేల్ ఉప ఎన్నికలు సంకేతమా అనే ప్రశ్నలు సగటు రాజకీయ అభిమానులను వేధిస్తున్నాయి. అందుకు కారణం శనివారం జరిగిన బత్వేల్ ఉప ఎన్నికల పోలింగే. 2019 సాధారణ ఎన్నికల్లో బత్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో హఠాన్మరణం పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో బత్వేల్కు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం బత్వేల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు, పోటీ నుంచి తప్పుకుంది. మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీకి నిలబడమని తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన మాట ప్రకారం బత్వేల్ ఉప ఎన్నికలకు దూరంగా ఉంది. జనసేన పార్టీ కూడా పోటీ నుంచి వైదొలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధా పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధాపై 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీగా ప్రచారం జరిగింది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన పార్టీ తన మద్దతును బీజేపీకి ప్రకటించింది. బీజేపీ తరపున జనసైనికులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రచారానికి సైతం దూరంగా ఉంది. కరోనా కారణంగా సీఎం జగన్ ప్రత్యక్షంగా బత్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. లేఖల ద్వారా వైఎస్ఆర్సీపీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బత్వేల్ ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎవరికీ మద్దతు ప్రకటించకపోవడంతో కేడర్ కూడా స్తబ్దుగా ఉండిపోయింది. కానీ అనూహ్యంగా పోలింగ్ రోజున మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు చాలా యాక్టివ్గా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరించారు. బీజేపీ అభ్యర్థికి పలుచోట్ల పోలింగ్ ఏజెంట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ సడన్గా ఎన్నికల రోజున ఆ పార్టీకి మద్దతునియడంపై రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. బత్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం వెనుక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బలమైన వ్యూహం దాగి ఉంటుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్క నిరాశతో హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబును అమిత్ షా ఫోన్ చేసి పలకరించారు. ఇరువురు నేతల మధ్య రాజకీయ చర్చలు జరిగాయి. ఆ సమయంలోనే అమిత్ షా అభ్యర్థనతోనే చంద్రబాబు బత్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తుంది. అదే కనుక వాస్తవమైతే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ను ఢీకొట్టడానికి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.